తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు శంకవరం మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 17 నుండి జూలై 2 వరకు నిర్వహిస్తున్న భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా తొలి రోజు కార్యక్రమంగా ఈ పరిశీలన చేపట్టారు. అందులో భాగంగా మండల కేంద్రం శంకవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ప్రజారోగ్య కేంద్రాల ప్రభుత్వ భవనాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాగరపు రాంబాబు, ప్రతిపాడు నియోజకవర్గం పంచాయతీరాజ్ శాఖ డిఈ వెంకటేశ్వరరావు, యువోపీఆర్డి కాశీ విశ్వనాథం, స్థానిక సచివాలయాల కార్యదర్శులు శంకరాచార్యులు, సత్య వెంకటేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శ్రీను, దుర్గాప్రసాద్, విష్ణుప్రియ, ఏఎన్ఎంల బృందం పరిశీలించింది. సిమెంట్, ఇసుక, ఇనుము వంటి ముడిసరుకుల కొరత వంటి వివిధ కారణాల వల్ల కొన్ని భవనాలు నిర్మాణాల మధ్యలోనే ఆగిపోయాయని తన పరిశీలనలో బృందం గుర్తించింది. సమస్యలను గ్రామ మండల స్థాయిలో పరిష్కారానికి మాధ్య మార్గంగా తమ వంతు కృషి చేయడం కమిటీల బాధ్యతగా ప్రభుత్వం నిర్దేశించిందని ఆ ఇరువురు అధికారులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాగరపు రాంబాబు, ప్రతిపాడు నియోజకవర్గ పంచాయతీరాజ్ శాఖ డిఈ వెంకటేశ్వరరావు అన్నారు. డెవలప్మెంట్ ఆఫీసర్ శంకవరం మండలం. శంకవరం మండలంలో ఉన్న 16 సచివాలయాల పరిధిలో సచివాలయ భవనం, అలాగే రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్, అలాగే బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అనే 4 నిర్మాణాలకి శాంక్షన్ అవ్వడం జరిగింది. అయితే ఇంట్లో కొన్ని బిల్డింగ్లు మాత్రమే పూర్తయినాయి. కొన్ని కారణాల చేత ఇటీవల కొన్ని ఆగడం జరిగింది. బిల్డింగ్లు ఆగిన వాటిని ఎందుకు ఆగినాయో కారణం తెలుసుకొని ఆ కారణాన్ని రెక్టిఫై చేసి బిల్డింగ్లు స్పీడ్గా కట్టే విధంగా చర్య తీసుకోవడానికి నేను టీఎం దగ్గర అంతగా ఇది చేసి మోటివేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదే బల్క్ మిల్క్ సెంటర్, ఇవన్నీ వివిధ కారణాల వల్ల త్వరగా పూర్తి కావడం లేదన్న ఉద్దేశంతో జిల్లా లెవెల్లోని అలాగే మండల లెవెల్లో అదే మాదిరిగా గ్రామ స్థాయి లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల కమిటీ ఏంటంటే అన్ని గ్రామ సచివాలయాల్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందుకు ఇవి త్వరితగతి పూర్తి కావడం లేదు అన్న కారణాలు తెలుసుకొని గ్రామ సచివాలయాలు జూన్ 30 పూర్తి చేయవలసిందిగా వారికి సూచనలు ఇచ్చారు. అలాగే జూలై 30 మిగతా బిల్డింగ్లన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి ఇదే నా